అందరికీ నమస్కారం. అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్కి స్వాగతం. నైమిషారణ్యంలో సూతుడు శౌనకాది మునులకు శివపురాణ కథలో భాగంగా శ్రీరామ సీతాదేవులకు సతీ శివులకు మధ్య చిత్రమైన కథ జరిగింది అంటూ దానిని వినిపించసాగాడు. ఈ వింత కథను ఆసక్తిగా చెవులు రిక్కించి వినసాగారు శ్రోతలు. సతీ శివులు ఒకసారి కైలాసాన్ని విడిచి లోక విహారానికై బయలుదేరారు. అలా అలా తిరుగుతూ భూమిపైన దండకారణ్య ప్రాంతానికి వచ్చారు. దండకారణ్య ప్రాంతాన్ని చూస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు వారికి అక్కడ వనవాసం చేస్తూ ఉన్న శ్రీరామ లక్ష్మణులు కనబడ్డారు. వారు కనబడగానే మహాశివుని ముఖం ఆనందంతో విరగపూసిన పువ్వులా మారిపోయింది. ఇది సతీదేవి చూసింది. ఎవరినైనా చూసి అంతటి ఆనంద ఉద్వేగాలకు శివుడు గురి కావడం ఇదే మొదలు. ఆమెను మరింత ఆశ్చర్యపరుస్తూ మహాశివుడు తానే స్వయంగా భక్తునిలా మారిపోయి దూరంగా ఉండి రామలక్ష్మణులకు కనబడకుండా ఉండి వారికి నమస్కరించాడు. 7 7 14 లోకాలు అన్నీ శివుడికి నమస్కరిస్తే ఈయనేమిటి? ఈ అడవిలో నారచీరలు కట్టుకు తిరిగే ఈ అనామకులను చూసి ఇంతగా వంగి వంగి దండాలు పెడుతున్నాడు అనుకుంది. అదే విషయం శివుడిని అడిగింది. బ్రహ్మ విష్ణువులు కూడా వచ్చి మీకు నమస్కరించి నిలబడతారు. మరి మీరు ఏమిటి? ఈ అడవిలో తిరిగే అడవి మనుషులకు మొక్కుతున్నారు, భక్తిని ప్రదర్శిస్తున్నారు వారి పట్ల అని. అందుకు శివుడు, ఉమాదేవి, వారు ఎవరనుకుంటున్నావు? ఆ ఇద్దరిలో నీలిమేఘ వర్ణం గల శరీరంతో ఉన్నాడు చూశావా? ఆయన శ్రీరామచంద్రుడు. ఆయన సాక్షాత్తు మహావిష్ణువు అంశ. ఇంకా తెల్లగా మెరిసే శరీరఛాయతో ఉన్నాడు చూశావా? అతడు లక్ష్మణుడు. అతను సాక్షాత్తు ఆదిశేషుని అవతారం. వీరు భూమి మీద పెచ్చు పెరిగిన రాక్షసులను, వారి పైశాచిక పనులను అంతం చేయడానికి జన్మించారు. లక్ష్మీదేవి సీతాదేవిగా జన్మించి శ్రీరాముడికి పత్ని అయ్యింది. తండ్రి దశరథుడు కైకకిచ్చిన కారణంగా వీరు అడవులకు 14 ఏళ్ళు వనవాసం రావాల్సి వచ్చింది. పాపం శ్రీరాముని దురదృష్టం ఏమిటి అంటే, సీతాదేవిని రావణుడు అపహరించుకు వెళ్ళాడు. అందుకే రాముడు అలా దుఃఖంతో విలవిలబోతూ కనబడుతున్నాడు. సీతాదేవి జాడ తెలియక తిరుగుతున్నాడు. లోకాన్ని ఉద్ధరించడానికి విష్ణువు ఇలా అవతరించి కష్టాలు పడుతుండటం నమస్కరించదగినది కదా, అందుకే నేనే అతడికి భక్తుడనై నమస్కరించాను అని చెప్పాడు. కానీ అంతవరకు సమస్త సృష్టికారకుడు, అందరి చేత నమస్కరింపబడేవాడే కాని నమస్కారం పెట్టేవాడు కాదని ఇంతకాలం శివుడిని చూస్తూ వచ్చింది కనుక ఇప్పుడు శివుడు చెప్పినది నమ్మలేకపోయింది. అదే విషయం ఆమె చెప్పింది. నేను నమ్మలేను, మీరు చెప్పింది విశ్వసించలేకపోతున్నాను అంటూ సతీదేవిని వివాహం చేసుకునే ముందు బ్రహ్మకు తాను చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి శివునికి. నన్ను గాని నా మాటలను గాని సతీదేవి ఎప్పుడైతే విశ్వసించదో అప్పుడు ఆమెను నేను పరిత్యజిస్తాను అన్న మాటలు. కానీ శివుడు ప్రస్తుతం ప్రశాంతంగానే సతీదేవితో ఇలా అన్నాడు, దేవి నా మాటలు నమ్ము, నేను చెప్పింది నిజం. నీకు అంతగా అనుమానంగాని ఉంటే వెళ్ళు, వెళ్ళి నీవు స్వయంగా ఆ నీలమేఘుడు శ్రీరాముడిని పరీక్షించు, అతను విష్ణువో కాదో అని అన్నాడు. అప్పటికీ విశ్వాసం కలగని సతీదేవి వెళ్ళి పరీక్షించాలి అనుకుంది. కానీ ఎలా పరీక్షించడం? ఆయన విష్ణువా కాదా అన్న నిజం ఎలాంటి పరీక్షతో తేలుతుంది అని ఆలోచించుకుని, ఇందుకు ఒక్కటే దారి, నేను సీతాదేవిలా వేషం ధరించి వెళ్ళి శ్రీరాముడిని పలుకరించటం ఒక్కటే దారి. నన్ను సీత అనుకుంటాడా, నిజం గుర్తిస్తాడా అనేది చూస్తే ఇతను విష్ణువేనా అన్నది తెలుస్తుంది అనుకుని వెంటనే సీతాదేవిలా మారి శ్రీరామలక్ష్మణులు ఉన్న చోటుకు వెళ్ళింది. తన ఎదురుగా సీతగా నిలబడి ఉన్న ఉమాదేవిని చూసి ఉమాశంకరా ఉమాశంకరా అంటూ శివుడి పేరును పదే పదే జపిస్తూ ఆమెకు నమస్కరించాడు రాముడు. తర్వాత, తల్లి సతీదేవి, ఎందుకు నీవు ఒంటరిగా ఇలా వచ్చావు? నీ భర్త శివుడు ఎటు వెళ్ళాడు? నిన్ను ఒంటరిగా ఇలా విడిచాడేమిటి? ఇది అతనికి న్యాయమేనా? కానీ నువ్వేమిటి ఇలా నీ రూపాన్ని విడిచి ఈ కొత్త రూపం ధరించావెందుకు అని అడిగాడు.
శ్రీరాముని మాటలకు సతీదేవి ఆశ్చర్యంలో మునిగిపోయింది. తర్వాత, శ్రీరామ, నేను ఒంటరిగా ఏమీ రాలేదు, శివునితో కూడి విహారంగానే వచ్చాను. కాని ఈ వనంలో నిన్ను చూసి, శివుడు నీ భక్తుడై నీకు నమస్కరించడం చూసి ఆశ్చర్యపోయాను అంటూ మొత్తం కథను చెప్పింది. శివుడు చెప్పింది నిజమా కాదా అనేది తెలుసుకునేందుకు ఇలా వచ్చాను. అయితే మహాశివుడు ఏదైతే చెప్పాడో అదే నిజమని నీ ముందుకు వచ్చాక తెలిసింది. అయినా కూడా శ్రీరామ, శివుడే నీకు మొక్కేంతగా నీ గొప్పతనం ఏమిటి? నీలో ఏం చూసి ఆయన మొక్కాడు? నాకు ఇంకా ఇది ఆశ్చర్యంగానే ఉంది అని అంది. అందుకు శ్రీరాముడు, గొప్పతనం అంటూ ఏమీ లేదు, ఆ శివుని ఆజ్ఞ వల్లనే నేను ఎన్నో అవతారాలు తీసుకుని భూమిపైన అవతరిస్తూ ఉంటాను. అలాగే శ్రీరామునిగా ఇప్పుడు భూమిపైకి వచ్చాను. భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు నాకు సోదరులు. జనకుని కూతురుగా సీతాదేవి జన్మించింది. ఆమెను శివధనస్సును విరిచి వివాహం చేసుకున్నాను. నా తండ్రి దశరథుడు నాకు పట్టాభిషేకం తలపెట్టినప్పుడు నా చిన్న తల్లి తన కొడుకు భరతునికి రాజ్యాన్ని ఇవ్వాలని పట్టుపట్టింది. నా తండ్రి ఆమెకు వరం బాకీ ఉండటం వల్ల ఆయన ఏమీ చేయలేకపోయాడు. పరిస్థితిని అర్థం చేసుకుని ఒక రాజు మాటని, ఒక తండ్రి గౌరవాన్ని కాపాడడానికి నేను అడవులకు బయలుదేరాను. వెంట లక్ష్మణుడు వస్తానన్నాడు, సీత కూడా వస్తానంది. అడవుల్లో మా కష్టాలు మేము పడుతూ వెళుతూ ఉంటే ఎందరో రాక్షసులు అడ్డుతగిలారు. వారందరినీ నా కోదండం చేత అంతం చేసి ప్రజలను అరాచకం నుండి ముక్తులను చేశాను. ఈ క్రమంలో నా సీతాదేవిని ఎవడో రాక్షసుడు అపహరించాడు. ఇది నాకు అన్నింటికంటే దుఃఖకారణమయ్యింది. నేను సీతను వెతుకుతూ తిరుగుతూ ఉన్నాను. తల్లి, ఇప్పుడు నీ దర్శనం అయ్యింది. నీ దర్శనం శుభసూచకం. ఇందువల్ల నా సీత నాకు తప్పక దొరుకుతుంది అన్న విశ్వాసం కలుగుతుంది అని చెప్పి వచ్చి చాలాసేపు అయింది. శివుడు నీకై ఎదురుచూస్తూ ఉంటాడు, ఇక వెళ్ళు తల్లి అన్నాడు. దాంతో సతీదేవి వెనుతిరిగింది. వెనుతిరిగింది గాని అప్పటి వరకు ఆమెలో ఉన్న ఆశ్చర్యం, ఆసక్తులు మాయం అయ్యాయి. పెళ్లికి ముందు శివుడు పెట్టిన షరతు గుర్తుకు వచ్చింది. ఎప్పుడైనా సరే నేను చెప్పిన మాటలను విశ్వసించకపోయినా, నన్ను విశ్వసించకపోయినా అదే రోజు సతిని పరిత్యజిస్తాను అని. దాంతో సతీదేవిలో దుఃఖం పొంగుకు వచ్చింది. వెలవెలబోయే ముఖంతో శివుని వద్దకు వెళ్ళింది. శివుడు తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం సతీదేవిని తన మనస్సులో అప్పటికే పరిత్యజించేశాడు. అందుకని మౌనం వహించాడు. ఇది చూసి, అయ్యో, శివుడు తన మనస్సులో నన్ను పరిత్యజించాడే అని మరింత దుఃఖించింది సతీదేవి. శివుడు మౌనముద్ర వహించాడు గాని సతికి దుఃఖం కలిగించాలి అనుకోలేదు. అందుకే తన ప్రతిజ్ఞను గుర్తు చేయడం గాని పౌరుషం కలిగించే మాటలు మాట్లాడటం గాని చేయలేదు. ఎప్పటిలాగే ఆమెను తీసుకుని కైలాసానికి వెళ్ళాడు. అక్కడ ఆమెను ఆమె స్థానంలో కూర్చోమన్నాడు. తర్వాత ఆయన తపస్సమాధిలోకి వెళ్ళిపోయాడు. సతీదేవి చాలాసేపు తాను చేసిన దానికి దుఃఖిస్తూ ఉండిపోయి తర్వాత తాను కూడా తపస్సు ప్రారంభించింది. అలా చాలా కాలం తపస్సు కొనసాగించాక శివుడు ధ్యానం నుండి బయటకు వచ్చాడు. వచ్చి సతీదేవిని చూసి చిరునవ్వు నవ్వి ఎప్పటిలా ఆదరించాడు. ఆ తర్వాత ఆమెకు ఎన్నో కథలను, గాథలను వినిపిస్తూ ఆమె దుఃఖాన్ని పోగొట్టాడు. ఇంతటితో ఈ వీడియో పూర్తి అయ్యింది. ఇక శివపురాణంలోని మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. ఓం నమ శివాయ.